Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Balakrishna Pawan meeting asal saramsam ide. Iddaru Tollywood stars, iddariki abhimana janam dhananga undi, iddariki maro polika undi, adenti ante rajakeeyallo undadam. Alage iddariki inko visesham undi, kamana pratyardhi Jagan. ఏపీలో తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులు పెట్టుకుంటాయని వార్తలు వస్తున్న టైంలో ఇప్పుడు ఇద్దరు నటులు భేటీ అయ్యారు. వారే నందమూరి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్. ఈ ఇద్దరు బాలయ్య షూటింగ్ జరిగే వీరసింహారెడ్డి సెట్లో సమావేశమయ్యారు. సడన్ గా బాలయ్య షూటింగ్ స్పాట్కి పవన్ కళ్యాణ్ రావడం నిన్నంతా వైరల్ గా మారిన సంగతి విదితమే. అయితే ఇందులో ఆశ్చర్యం అయితే లేదు, ఎందుకంటే ఆ పక్కనే హరిహర వీర మల్లు సినిమా షూటింగ్ జరుగుతోంది. అలా ఇద్దరు హీరోల సినిమాలు పక్కపక్కన షూటింగ్ జరుగుతుంటే ఒకరి సెట్కి మరొకరు రావడం కామన్ గా జరిగేది. అయితే ఇక్కడ రాజకీయం కూడా మిక్స్ కావడంతోనే ఈ భేటీకి ప్రాముఖ్యత ఏర్పడింది. ఏపీలో తెలుగుదేశం జగన్ మీద కదం తొక్కుతోంది. జనసేన సైతం జగన్ పాలన లేని ఏపీని చూస్తామని చెబుతున్నారు. దాంతో ఈ ఇద్దరు నాయకులు కమ్ నాయకులు కలవటం మాత్రం సినిమా పరంగానే కాదు, రాజకీయంగానూ అతిపెద్ద చర్చకు తావిస్తోంది. ఇక వీరసింహారెడ్డి సెట్లో బాలయ్య పవన్ 20 నిమిషాల సేపు ఏకాంతంగా భేటీ అయ్యారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ ఇద్దరు హీరోలు ఏమి మాట్లాడుకుని ఉంటారు అన్నదే ఇప్పుడు చర్చగా ఉంది. నిజానికి బాలయ్య పవన్లు ఇంతకుముందు ఎక్కడా కలిసినట్లుగా కూడా పిక్స్ లేవు. పవన్ కెరీర్ ఆరంభంలో సుస్వాగతం సినిమాకు క్లాప్ కొట్టడానికి అప్పట్లో బాలయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ తర్వాత కొన్నాళ్లకు జరిగిన తెలుగు సినిమా వజ్రోత్సవ వేడుకలో సందర్భంగా పౌరాణిక పాత్రలకు ఎన్టీఆర్ వాడిన సామాగ్రితో గ్యాలరీ ఏర్పాటు చేసే దాన్ని చూసేందుకు మెగా హీరోలు వచ్చారు. అలా బాలయ్య చిరంజీవి పవన్లతో కలిసి ఫోటోలు ఉన్నాయి. అది జరిగి కూడా 15 ఏళ్లు గడిచింది. మరి నేళ్లలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఈ నేపథ్యంలో పవన్ సినీ రంగం నుంచి రాజకీయం రంగం వైపు కూడా చూశారు. బాలయ్య కూడా 2014 నుంచి హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇలా ఇద్దరు హీరోలు ఎవరి దారిలో వారు వెళ్తున్నారు. అకస్మాత్తుగా ఇద్దరు కలిసి ఒకే సెట్లో కనిపించడం, ఇద్దరు కలిసి ఫోటోలు దిగడం ఇదంతా ఒక ఎత్తు అయితే సీక్రెట్గా ఏమి మాట్లాడుకున్నారు ఈ ఇద్దరు అన్నది మాత్రం సస్పెన్స్గా ఉంది. మరి రాజకీయాల గురించా, లేక అన్స్టాపబుల్ షో గురించా, లేక సినిమా గురించా, లేక సరదా కబుర్లా అన్నది తెలియరావటం లేదు. కానీ ఇద్దరు భేటీ మాత్రం చాలా రకరకాలైన ఊహాగానాలకు తావిస్తోంది. ఏది ఏమైనా అటు నందమూరి ఇటు మెగా హీరో ఇద్దరు కలిసిన ఫోటో మాత్రం సూపర్ లెవెల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.